లారీ బోనస్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ చట్ట ప్రకారం నియమం ప్రకారం మేము పూర్తి అధికారాలతో లారీ బోనస్ అసోసియేషన్ స్థాపించి ఉన్నామని ఇంతవరకు 32 సంవత్సరాలుగా పెద్దాపురం లారీ బోనస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పెద్దాపురం పరిధిలో గల పరిశ్రమల యొక్క ట్రాన్స్పోర్ట్ కార్యకలాపాలు రూల్స్ వ్యతిరేకంగా ఒక్క పరిధి దాటకుండా నిర్వహిస్తున్నామన్నారు గతంలో మేము కూడా ఆ యూనియన్ నందు సభ్యులుగా ఉన్నామని వ్యక్తి స్వామ్యం నియంత్రిత పోకడల కారణంగా లారీ బోనస్ అయినప్పటికీ ఏ ఎదుగుదల లేకుండా పూర్తిగా రుణభారంతో మునిగిపోయి ఉన్నామన్నారు మా జీవితాలు దినదినకండంగా గడుపుతున్నామన్నారు పాత సంస్థ నుండి 16 మంది లారీ బోనస్ బయటకు వచ్చి అప్పులు లేని కనీస సాధారణ జీవితం గడిపే ప్రయత్నంలో భాగంగా చట్టబద్ధమైన రైట్ టు లైఫ్ లో భాగంగా కొత్త యూనియన్ స్థాపించడం జరిగిందని లలిత రైస్ అధినేత మట్టేశ్వరిను తన వ్యక్తిగత స్వార్థం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని కొత్త రకం లారీ యూనియన్ అయిన వెల్ఫేర్ యూనియన్ స్థాపించి ఎవరిని ఎదగనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు నాయకులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు వెల్ఫేర్ అసోసియేషన్ అందు గత కొంతకాలంగా సభ్యులుగా ఉన్నటువంటి మేము 16 మంది లారీ ఓనర్లను కలిసి విడిపోయి పెద్దాపురం లారీ ఓనర్స్ అసోసియేషన్గా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పెద్దాపురం అసోసియేషన్కు సంబంధించినటువంటి లావాదేవీలను మాకు ఉన్నటువంటి ఇబ్బందులను సరిచేయమని మేము ప్రశ్నించగా మాకు ఎవరు స్పందించకపోవడం వల్ల లారీ ఓనర్స్ అసోసియేషన్గా రిజిస్ట్రేషన్ చేయించుకొని మా బ్రతుకులు మేము బతకడం కోసమే మేము ప్రత్యేకంగా విడిపోయి పెద్దాపురం లారీ ఓనర్స్ అనే అసోసియేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందండి. ఈ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 11 గంటలకు మా ఆఫీస్ ప్రారంభోత్సవానికి మేము ప్రెస్ వారిని అందరినీ పిలిచి ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగినప్పుడు జిల్లా అధ్యక్షులు మా తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా మమ్మల్ని నమ్మించి మోసం చేయడం జరిగిందండి. ఈ జరిగిన తర్వాత మా ఇబ్బందులను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగి మా యొక్క ఇబ్బందులను మా నడు రోడ్డు మీద ఉన్నట్టు మా జీవితాలను బాగు చేసుకునే కార్యక్రమంలో మేము ఓనర్స్ అసోసియేషన్గా విడిపోయి మా బతుకులు మేము బతకడానికి మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సంస్థ నుంచి మేము పోరాటం చేస్తూ మా యొక్క ఆకలి బాధను ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మా ఇబ్బందులను సరిచేయవలసిందిగా ప్రభుత్వ అధికారులకు మనవి చేసుకుంటూ మా యొక్క బతుకులను నడు రోడ్డు మీద ఉన్న బతుకుల్ని ఒక నీడకు చేర్చవలసిందిగా మేము అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటాం జరుగుతుంది మేడం. ఇకపై నుంచి గత 20 రోజులు సుమారుగా లారీలు ఆపేసుకునే ఈ వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ నడు రోడ్డు మీద ఉండి ఈ లారీలకు వాయిదాలు కట్టుకోలేక ఈ వచ్చినటువంటి ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కానీ ట్యాక్సీలు కానీ ఇటువంటివి చెల్లించుకోలేక 6 మంది లారీ ఓనర్స్ అండి, 30 లారీలు డ్రైవర్లు కేంద్రంలో కలిపి ఒక 70 మంది మొత్తం 100 కుటుంబాలు సుమారుగా ఈ లారీ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నటువంటి 20 రోజులు సుమారుగా జరుగుతుందండి. ఫిబ్రవరి 15వ తారీఖు నుండి ఇవాళ వరకు సుమారు 20 రోజులు సుమారుగా లారీలన్నీ పక్కన పెట్టుకుని ఈఎంఐలే కట్టుకోలేని పరిస్థితిలో ఇది ఇకపోయి నెల పోతే మా లారీలను కూడా ఫైనాన్స్ కంపెనీలు తీసుకెళ్లే పనులు కూడా ఉంటాయి మేడం. ప్రధానమైన చేసిన తప్పు అసోసియేషన్ ప్రారంభించుకున్న తర్వాత మా అసోసియేషన్ అధికారపూర్వకంగా మా ఉన్న అసోసియేషన్కు లోడింగ్ తెలపవలసి చేసిందిగా చూపించి మా అసోసియేషన్కు లోడింగ్ తెలపవలసిందిగా మేము ప్రార్థించినా కూడా మాపై తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని శిక్షలకు అనుభవించేటట్టుగా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు మాకు లోడింగ్ చెప్పడం లేదు, బయట లారీలు వెళ్తున్నాయి కదా, ఆ బయటకి ఇచ్చే లోడింగ్ మాకేమని వదిలేసిన లోడింగ్ దాని గురించి కూడా మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని బెదిరించడం, మీకు లోడింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఉంటే వెల్ఫేర్ లో ఉండండి, లేకపోతే మీకు నచ్చినట్టు బతకండి, మేము చెప్పినట్టు వినాలంటున్నారు అంతే. ట్రాన్స్పోర్టర్ ఒక బండి బిల్ సార్, అధినేత మట్టే శ్రీనివాస్ అండి. చెప్పండి చెప్పండి. ట్రాన్స్పోర్టర్ ఒక బండి పిలిచారండి, మేము బతిమాలగా ఆయన్ని పిలిస్తే అది కూడా లోడ్ పంపించామండి బండి. కాబట్టి అది లోడ్ ఏంటంటే మైసూర్కి అండి, ఆ అసోసియేషన్ లో వెళ్ళి ఎవరో వెళ్ళరండి, వెళ్ళని లోడ్ గురించి పెడితే మేము ఆ లోడ్ కూడా లోడింగ్ చేయించుకుని ఇవ్వకుండా అభ్యర్థించారండి. మన్నాడు బయట బండి కొండి దగ్గర నుండి లోడింగ్ చేయించారు సార్. మేడం మీరు ఇదే జిల్లాలోని మొత్తం అసోసియేషన్ అన్నింటిలోని అతి ముందుగా 32 సంవత్సరాల క్రితం స్థాపించబడిన వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డు ఈరోజు అదే 40వ నివాసి గారి అనుసంధానంలో నడుస్తూ ఇక్కడ ఉండిపోయిందని మీ మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క విషయం మన ఇక్కడ జిల్లాలో ఉన్న పెద్దలు కానీ ఎవరు పరిష్కరించే విషయంలో లేరు కాబట్టి ఏదండి వెళ్ళిందండి, జిల్లా నాయకుల దృష్టిలో ఉంది. కానీ జిల్లా నాయకులు కానీ ఎవరో కూడా జిల్లాలో ఉన్న నాయకులు కానీ మన టౌన్లో ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకునే సమక్షంలో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఇది తీసుకెళ్ళడానికి అపాయింట్మెంట్ కోరాం. మా ఇంకో 4-5 రోజులు అది అపాయింట్మెంట్ కూడా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడానికి మేము 100 కుటుంబాలు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ యొక్క మా యొక్క వినపం కూడా వినిపించుకోవడానికి మేము
సన్నద్ధంలో ఉన్నామని మీకు తెలియపరుస్తున్నాను. పెద్దాపురం ఇండస్ట్రియల్ పరిధిలో సుమారు 2000 లారీలు లోడింగ్లు జరుగుతుండగా కూడా ఈ 40-50 లారీలతో మాత్రమే మీరు లోడింగ్లు జరపాలని, మిగతా లోడింగ్ అంతటినీ బయట ట్రాన్స్పోర్ట్ల వారికి బయట ఊరు నుంచి వచ్చే లారీలకి చేరవేస్తూ మమ్మల్ని మా పొట్టలు కొడుతూ మా బతుకులు రోడ్డు మీద పెడుతున్న జరుగుతుంది. మా బతుకులు మమ్మల్ని బతుకులేకుండా వేల కోట్లు కసిపోతే అయ్యుండి కూడా మా పొట్టలో కొట్టేయండి, మా గింజలో ఉప్పు కోసం ఆయన ఎందుకు చేస్తాడో మరి మాకైతే అర్థమవుతలేదు మేడం. ఇప్పటి వరకు దయచేసి లోన్ కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా ముందుకెళ్ళినట్టుగా తోలుకొని ఉండట్లేదు.